पद्धति पेट्टुकुन्नट्लु जरुगुतुंदि कनपडुतुंदि ग्रीन ग्रोथ एदैते इप्पुडु विद्युत शक्ति गानि दानि तर्वात एदैते मनकु कालुष्यं गानि इवन्नी लेकुंडा उंडेट्टुगा मन सौर्य विद्युत गानि अदे विधंगा मनकु वायु विद्युत गानि मल्ल కొత్తకొచ్చిన హైడ్రోజన్ గాని గ్రీన్ హైడ్రోజన్ గాని ఇవన్నీ ఉన్నాయో దానికి ఒక ప్రత్యేకమైన మరి ఇంపార్టెన్స్ ఇవ్వడం కనబడుతుంది. యూత్ పవర్ ఏదైతే యువకులు ఉన్నారో యువకులకు సంబంధించిన ఏదైతే శక్తి మన దేశంలో ఉందో ఆ శక్తిని బయటికి తీసుకొచ్చే దానికి ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. ఫైనాన్షియల్ సెక్టర్ కూడా ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సెక్టర్ మరి అది కూడా మన ఒక థీమ్ గా పెట్టుకోవడము కనబడుతుంది. सेवन पिलर्स द्वारा बजेट मैं डिजाइन जरिगिंदी वालेपरचन जरिगिंदि मरी वीटिलो कोई मुख्यमैन विषयालु मनं गमनिंचिनट्लयिते इंतकु मुंदु नेनु चेप्पिनट्लुगा रैल्वेकु पेद्द केटायिंपु कनपडुतुंदि. मरी नर्सिंग कॉलेजेस 157 मेडिकल कॉलेजीलु एदैते इंतकु मुंदु उन्नायो 157 मेडिकल कॉलेजीलु गानु 157 नर्सिंग कॉलेजीलु मरी वाटितो पाटु कलपडमु केटायिंपुलु चेयडं जरिगिंदि. వ్యవసాయానికి సంబంధించి ఏవైతే చిన్న చిన్న వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయో లేదా వ్యవసాయాన్ని మార్కెట్ చేసుకుంటే దానికి విధానాలు ఉంటాయి. దానికి స్టార్టప్స్ కొత్తగా మొదలు పెట్టే వాళ్ళ కోసం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఒక సెపరేట్ ఫండ్ పెట్టడం జరిగింది. అదే విధంగా అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన అప్పు ఈసారి పెద్ద టార్గెట్ అనేది 20 లక్షల కోట్లగా పెట్టడం కనబడుతుంది. పిఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో హౌసింగ్ స్కీము ఇంచుమించు 66% పెంపుదలతో 79,000 కోట్లకు చేరినట్టు కనబడుతుంది. అయితే వీటిలో రాష్ట్రాలకు సంబంధించిన వివిధ విషయాలు మరి ఇంకా తెలియపరచలేదు. కానీ ఒక అప్పర్ భద్రా ప్రాజెక్టు మాత్రం 5,300 కోట్లు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ కింద కేటాయింపు చేయడం జరిగిందని చెప్పి మరి బడ్జెట్ లో చదవడం జరిగింది. ఇదొక్కటి కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొద్దిగా దాన్ని అంటే ఇంకా కొద్ది ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుంగ గాని భద్ర గాని కలిసిన తర్వాత తుంగభద్ర అవుతాయి. తుంగభద్ర నది లోయెస్ట్ రైపేరియన్ స్టేట్ మనకు ఏదైతే చివరి సముద్రంలోకి పోయే ముందర కృష్ణానదిలో కలిసే ముందర మనకు ఆ తుంగభద్ర బేసిన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కసారి మరి ఆ మైక్రో ఇరిగేషన్ అనేది అది ఎక్స్ట్రా వాటర్ ని ఏమన్నా యూటిలైజ్ చేస్తుందా ఉన్న నీళ్లను మాత్రమే యూటిలైజ్ చేస్తారనేది కొద్దిగా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే వీటిలో కొన్ని మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఒకటి ప్రీ బడ్జెట్ సమావేశాలు ఏవైతుందో బడ్జెట్ ముందు అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా మరి ఢిల్లీలో మన కేంద్ర మంత్రివర్యులు కండక్ట్ చేసిన ప్రీ బడ్జెట్ సమావేశాలు పోవడం జరిగింది. మనం ఏవైతే సలహాలు ఇచ్చినామో చాలా వరకు ఆ సలహాలు ఈ బడ్జెట్ లో కేటాయింపు అయితే చేయడం జరిగింది. దానికి మనం ధన్యవాదాలు కూడా తెలుపొచ్చు. ఎందుకంటే సోవరీన్ గ్రీన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక్క భారతదేశంలోనే కాకుండా మొత్తం యావత్ ప్రపంచంలోనే మన పంప్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో అంటే పొద్దున ఎండ ఉన్నప్పుడు సౌర్య విద్యుత్ ద్వారా మనం నీళ్లను మరి పైకి చేర్చుకొని ట్యాంక్ రూపంలో పెట్టుకొని రిజర్వాయరు ఎప్పుడైతే మనకు రాత్రిపూట పీక్ లోడ్ ఉంటుందో పీక్ లోడ్ ఉన్నప్పుడు దాన్ని రిలీజ్ చేసుకొని టర్బైన్ల ద్వారా మరి విద్యుత్తు మరి తయారు చేయడం ఏదైతే పంప్ స్టోరేజ్ సిస్టమ్ ఉందో ప్రపంచంలోనే మనం బిగ్గెస్ట్ అతిపెద్ద పంప్ స్టోరేజ్ యూనిట్ మన కర్నూలు జిల్లాలో మరి తయారవుతూ ఉంది. అదేవిధంగా ఎన్నో అటువంటి యూనిట్లు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఇట్లాంటి సైట్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఒక రోల్ మోడల్ గా కావడం జరిగింది. నాట్ ఓన్లీ దేశానికి కాదు ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి మరి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మరి డెవలప్ చేసేదానికోసం అభివృద్ధి చేసేదానికోసము కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు బాండ్స్ రేజ్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వము మనీ రేజ్ చేసేదానికి ఒక అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక పాలసీ తేవాలని చెప్పి చెప్పడం జరిగింది. అది ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే మనం ఆ రోజు ప్రీ బడ్జెట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈరోజు మరి మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని ఏవైతే మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్ కు వచ్చిన ఏదైతే పన్ను రాబడి ఉంటుందో అది మనకు చాలదు. కాబట్టి మరి ఏవైతే ప్రాజెక్ట్స్ మున్సిపల్ ఏరియాస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు దానికి ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆ వయబిలిటీ గ్యాప్ ఏదైతే డబ్బులు కొద్ది కొరత వస్తుందో అది ఎకనామిక్ గా అంటే ఆర్థికంగా అది పనికొచ్చేదాన్ని అది క్లిక్ అయ్యేదానికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి సంబంధించిన ఫండ్ మరి
ప్రభుత్వం ఇవ్వాలంటే అది దానికి కూడా దాదాపు ఇంచుమించు 10,000 కోట్ల ఫండ్ కూడా దేశానికి కేటాయింపు చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఇంతవరకు నేను చెప్పినది ప్రీ బడ్జెట్ మీటింగ్ లో ఓన్లీ మనం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రెండు కూడా ఈరోజు మనకు ఆడ కనపడుతున్నాయి. మరి అదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా ప్రీ బడ్జెట్ మీటింగ్ లో మనం చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా బాగా 66% దాదాపు పెంచినట్లు, అంటే ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనము కేంద్రానికి ఆ రోజు ప్రీ బడ్జెట్ మీటింగ్ లో తెలియపరిచిన, దీని వలన మొత్తం దేశానికంతా కూడా లాభం చేకూరిందని చెప్పి మనం ఈరోజు గర్వంగా చెప్పొచ్చు. ఫిషరీస్ కూడా సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు భారతదేశంలోనే ఒక రొయ్యల మరి ఉత్పత్తిలో దాదాపు 60%, మరి టోటల్ గా చేపలు రొయ్యల ఉత్పత్తులు ఇంచుమించు 40% ఉన్నాం. కాబట్టి దానికి ఏదైతే మనకు ఫిష్ మీల్ గాని ప్రాన్ మీల్ గాని ఏదైతే మేత ఇస్తామో ఆ మేత ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిమని చెప్పి మనం అడగడం జరిగింది. దాన్ని కూడా కన్సిడర్ చేసినట్లు ఈ రోజు మనకు బడ్జెట్ స్పీచ్ లో మనకు కనపడుతుంది అన్నమాట. సో ఈ నాలుగు అంశాలు కూడా ఒక కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే రిప్రజెంట్ చేయడము, నాలుగు ఐటమ్స్ కూడా ఈరోజు మనకు బడ్జెట్ స్పీచ్ లో మనకు మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు పాజిటివ్ గా కనపడుతుంది. కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో మనకు దేశానికంత సంబంధించి ఏవైతే అనౌన్స్మెంట్స్ చేశారో బడ్జెట్ లో మన రాష్ట్రానికి పనికొచ్చే కొన్ని దాంట్లో అంశాలు ఉన్నాయన్నమాట. ఒకటి, ఏదైతే మూలధన వ్యయం ఏదైతే ఉందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, క్యాపిటల్ అసెట్ స్థిరాస్తులు చేసుకునేదానికి ప్రభుత్వం ఏదైతే మరి ఖర్చు పెడుతుందో ఆ ఖర్చుకు ఇంచుమించు 50 సంవత్సరాలు వడ్డీ లేకుండా ఏదైతే మనకు కేంద్రము వివిధ రాష్ట్రాలకు ఇస్తూ ఉన్నారన్నమాట. ఈసారి 1,30,000 కోట్లు అనుకుంటాను వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం, మొత్తం దేశానికంతా కూడా మంచి పరిణామం ఇది. లాస్ట్ టైం ఇది ఈ ఇష్యూ ప్రీ బడ్జెట్ మీటింగ్ లో దాదాపు అందరు రాష్ట్రాలు కూడా అడగడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు నేను చెప్పినట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇంతకు ముందు ఆర్ఐడిఎఫ్ ఉండేది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని. మన అభ్యర్థన మేరకు ఈసారి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఇది స్టార్ట్ కాబోతా ఉంది. ఇది కూడా మన రాష్ట్రానికి అయితే మన రాష్ట్రం వలన మొత్తం దేశమంతా కూడా ఈరోజు బెనిఫిట్ కాబోతుందని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. మరి మెడికల్ కాలేజెస్ ఏవైతే మెడికల్ కాలేజెస్ తో పాటు నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయో ఇది కూడా మన రాష్ట్రానికి మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు హెల్త్ మీద ఏదైతే వైద్యం మీద విద్య మీద ఉన్న స్పెషల్ ఫోకస్ లో భాగంగా మనం కొత్త మెడికల్ కాలేజెస్ కడుతున్నాము, నర్సింగ్ కాలేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి ముఖ్యమైనది 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్, అంటే ఏదైతే నైపుణ్యం ఉందో నైపుణ్యానికి సంబంధించిన 30, అంటే ఇంచుమించు రాష్ట్రానికి ఒకటి మాదిరిగా ఒక పెద్ద తరహాలో ఒక స్కిల్ ఇంటర్నేషనల్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నైపుణ్యానికి సంబంధించి ఈరోజు 176, ముఖ్యమంత్రి గారు మరి చెప్పినట్లుగా 176 ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ అని ఏర్పాటు చేయాలనే విషయంలో 100 ఆల్రెడీ ఫంక్షన్ అయితూ ఉన్నాయి. ఇంకొక 76 కూడా ఇంకో 15 రోజుల లోపల ఫంక్షన్ అవుతాయి. ఆ తర్వాత 26 ఏదైతే పార్లమెంట్ ఒకటి, ప్రస్తుతానికి జిల్లాకు ఒకటి. ఒరిజినల్ గా ఈ ప్రోగ్రామ్ కన్సీవ్ చేసినప్పుడు పార్లమెంట్ ఒకటి అని అనుకోవడం జరిగింది, ఇప్పుడు జిల్లాకు ఒకటి. 26 మరి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఆల్రెడీ 15 ఫంక్షన్ అవుతున్నాయి. మార్చ్ లోపల ఈ 176 ప్లస్ 26 కలిసి ఇంచుమించు 50,000 మంది యువకులు, మన రాష్ట్రానికి సంబంధించి 50,000 మంది యువకులు మరి ఏదో ఒక లెవెల్, అంటే 1 నుంచి 9 వరకు ఏదో ఒక లెవెల్లో నైపుణ్యం అనేది వాళ్ళలో క్రియేట్ అయ్యి తద్వారా ఎంప్లాయ్మెంట్ కు ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో చాలా మెండుగా ఉండబోతున్నాయి. మరి ఇది కూడా మనం ట్యాప్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, హెలిప్యాడ్లు పెట్టేదానికి కూడా స్పెషల్ ఫోకస్ ఈసారి బడ్జెట్ లో పెట్టడం జరిగింది. ఇది కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలులో ఫస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఎయిర్పోర్ట్, అంటే రాష్ట్రంలో మొట్టమొదట ఏపీ ప్రభుత్వానికి మరి ఓనర్షిప్ ఉన్న ఎయిర్పోర్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు. సో ఈ ఎయిర్పోర్ట్స్ కూడా మనము మరి ఇది ఈ బెనిఫిట్ అవైల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని ఉంది. మరి ఏదైతే మరి వ్యవసాయంకు సంబంధించిన కొన్ని కొన్ని కొత్త కొత్త విధానాలు పద్ధతులు ఏవైతే నేర్చుకునేదానికి మరి ఒక సపరేట్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగిందో అది కూడా మనము మన రాష్ట్రం అవైల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో, ZBN న్యాచురల్ ఫార్మింగ్ మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది.
మరి ఈ డిజిటల్ లైబ్రరీస్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. మనం వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో మరి మనము ఈ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పిఎం ఆవాస్ యోజన కూడా మనకు కూడా ఉపయోగపడుతుంది. మరి హౌసింగ్ ప్రోగ్రామ్ ఆ తర్వాత ఏకలవ్య స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఏకలవ్య స్కూల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మనకు చాలా పెద్ద శాతం ట్రైబల్ పాపులేషన్ ఉంది. మన ట్రైబల్ పాపులేషన్ మీద మన రాష్ట్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందనే విషయం అందరికి తెలిసిండేదే. ఇది కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఐటీడీఏలు దాని తర్వాత ఈ ఆక్వా కల్చర్ బెనిఫిట్స్ కూడా మనం తీసుకున్న జరుగుతుంది. మరి వీటితో పాటు మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా కామన్ సామాన్య మానవుని తరఫున మనం అందరం కూడా మన ప్రభుత్వం కూడా మరి హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మనకు రిబేట్ ఏదైతే ఇంతకుముందు 5 లక్షల వరకు రిబేట్ వచ్చేది ఇప్పుడు దాన్ని 7 లక్షల వరకు పెంచడం జరిగింది కాబట్టి ఇంచుమించు 7 లాక్స్ ట్యాక్స్ వచ్చే వరకు కూడా మనం నిల్ ట్యాక్స్ లేక వస్తాము. ఆ తర్వాత ఇంతకుముందు పాత రిజ్యూమ్ లేదు పాత సిస్టమ్ లో ఏదైతే 7 రకాల మరి స్లాబ్స్ ఉన్నాయో ఇప్పుడు దాన్ని కుదిచి 6 రకాల స్లాబ్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా 12 లక్షల రూపాయలు 15 లక్షల లోపు ఉండే వాళ్ళకు మాత్రము ఇది బెనిఫిట్ ఉంటుందని చెప్పి మరి మనకు అర్థమవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే ఓవరాల్ గా మరి ఇంకా డీటెయిల్డ్ గా స్టేట్ కు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన రోడ్స్ రాష్ట్రానికి సంబంధించిన రైళ్లు రాష్ట్రానికి సంబంధించిన పోర్ట్ అనేది రాలేదు కాబట్టి అది ఇంకా మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా సామాన్య మానవునికి ట్యాక్స్ రూపంలో అయితే బెనిఫిట్ కనపడుతుంది. మరి అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి మనం ఏదైతే అభ్యర్థన చేశామో అది ఇన్కార్పొరేట్ కావడం జరిగింది. మరి అదే ధోరణిలో మనకు కొన్ని అగ్రికల్చర్ వ్యవసాయానికి ఫుడ్ కు మాత్రం తగ్గినట్లు కనపడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రము పెరిగినట్లు కనపడుతుంది. కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ అ గుడ్ బడ్జెట్ బికాజ్ మనకు 2 సంవత్సరాలు దేశంలో ప్రతి రాష్ట్రం కూడా రాజకీయాలను పక్కన పెడుతూ 2 సంవత్సరాలు కోవిడ్ తో ప్రపంచమంతా అల్లాడిపోయింది. మరి దేశం కూడా అల్లాడిపోయింది, మనం రాష్ట్రాలు కూడా అల్లాడిపోయినాం. కాబట్టి దిస్ ఇస్ ద టైం అన్ని రాష్ట్రాలు కూడా రాజకీయాలు అపార్ట్ పక్కన పెడుతూ ఏ శ్రమ అయితే పడుతూ ఉన్నారో, కేంద్రం శ్రమ పడుతుందంటే రాష్ట్రాలన్నీ కలిపి శ్రమ చేసినట్లే కాబట్టి ఒక సింగిల్ యూనిట్ గా భావించి ఈ మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అందరికి కూడా ఉపయోగపడే బడ్జెట్ గా భావిస్తున్నాం. ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనం చూసినట్టు ఈసారి బడ్జెట్ లో కూడా వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తున్నట్టుగా నిర్మల సీతారామన్ గారు చెప్పినట్టుగా ఇది నేనైతే ఐ హావెంట్ ఫాలోడ్ ఆ పర్టికులర్ అంశం నేను ఫాలో కాలేదు. కొంచెం డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అది వాస్తవం. కరెక్ట్ వాస్తవం. 42% యాక్చువల్ గా 14వ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా 32% ఏదైతే రాష్ట్రానికి వచ్చేది ఉందో అది 42% వరకు చేయడం జరిగింది. ఎందుకు? రాష్ట్రానికి ఎక్కువ అటానమీ ఉండాలా, రాష్ట్రాలకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ప్రత్యేకమైన పరిస్థితులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, మనం ప్రతి దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో మనం ఎందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి? ఇది రైట్ఫుల్ గా, ఎందుకంటే పన్ను అనేది కలెక్ట్ అవుతుందంటే ఇది అందరిది. ఫెడరల్ సిస్టమ్ లో పన్ను అనేది అది ఒక కేంద్రాన్ని మాత్రం కాదు, ఒక రాష్ట్రాన్ని మాత్రం కాదు, అందరికి కలిపే రాష్ట్రాన్ని కలిపితే గనే మన కేంద్రం అయ్యేది. కాబట్టి 42% చేయడం జరిగింది. మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్. 42% అని పేర్కొంది కానీ సర్చార్జులు, పెట్రోలియం మీద సర్చార్జు, ఇతర సర్చార్జులు, మరి మన ఏదైతే సెస్సులన్నీ తీసేస్తే మనకు యాక్చువల్ గా 32% వస్తుంది. ఈ సంవత్సరం లెక్కేసినట్లయితే 32 కూడా లేదు, 31.25% రాష్ట్రాలకు వస్తుంది అనమాట. ఇది దిస్ ఇస్ కన్సర్న్. 15వ ఆర్థిక సంఘం కూడా ఎన్కే సింగ్, డాక్టర్ ఎన్కే సింగ్ గారి రిపోర్ట్ లో ఇది వెరీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని, సర్చార్జులు సెస్సులు పెరగడం వలన ఆటోమేటిక్ గా ఇది తగ్గిపోతుంది రాష్ట్రాలకు సంబంధించిన ఇది అనేది. అది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కేంద్రం దాన్ని ఆల్టర్ చేయాల్సిన అవసరం ఎంతైనా. ఇంకా ప్రపోర్షనల్ గా మనకు 4.05 ఎంత ఉంటుంది కాబట్టి డెవల్యూషన్ ఆటోమేటిక్ ఎంత తగ్గుతుంది మనకు ప్రపోర్షనల్ తగ్గిపోతుంది. ఈ ఎంటైర్ బడ్జెట్ లో ఒక కర్ణాటక ఒక్కటే స్టేట్ ప్రకటన మనం గమనించవచ్చు, వేరే ఏ స్టేట్ కూడా ప్రస్తావనలకు రాలేదు. బట్ మనకైతే బడ్జెట్ చూసినప్పుడు ఒక కర్ణాటకకు సంబంధించిన అప్పర్ భద్రా ప్రాజెక్ట్ ఒక్కటే రాష్ట్రానికి సంబంధించిన ప్రకటించారు తప్ప మిగతా అంతా కూడా ఇట్ వాజ్ జనరల్.
నో అదర్ స్టేట్ వేరే ఏ రాష్ట్రం కూడా ప్రస్తావనలో రాలేదు మరి ఓకే అది సెపరేట్ గా జరుగుతుంది దానికి ఒక సెపరేట్ కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ దాన్ని సెపరేట్ గా మరి పరిశీలిస్తున్నారు ఇంతవరకు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వము ఉండి కూడా ఏవైతే మెసప్ చేసి ఏవైతే పోలవరం ఇటువంటివన్నీ అర్థంలో ఆపి పెట్టినారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు దాన్ని ఒక రూట్ లేక వచ్చింది ఈ సంవత్సరం పూర్తవుతాయని అని చెప్పేసి మేము మరి నమ్ముతున్నాం అది ఇంకా ప్రకటన చేశారు కదా ఓపెన్ గా చెప్పేశారు కదా వైజాగ్ మన ఇది ఇప్పుడు ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్దేశం అనేది ఇప్పుడే కాదు కదా ఇంతకు ముందు మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాము ఏమని చెప్తున్నాము ప్రభుత్వ ఉద్దేశం ఏమని చెప్తున్నాము వికేంద్రీకరణ ఉండాలి ఒకటే చోట కాన్సంట్రేషన్ ఉండకూడదు శ్రీకాకుళం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ గుంటూరు అంతే ఇంపార్టెంట్ చిత్తూరు ఇది ప్రభుత్వ విధానం అన్నమాట వికేంద్రీకరణ అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది బేసికలీ వేర్ ఎవర్ ద చీఫ్ మినిస్టర్ సిట్స్ దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ విద్య సింపుల్ ఎక్కడైతే ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా రాజధాని అనే సపరేట్ వర్డ్ ఏమి ఉండదు అన్నమాట ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడ ఉంటారో దట్ ఈస్ ద ఆఫీస్ అంతే ద ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే దట్ ఈస్ ద ఆఫీస్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నెల్లూరులో ఉంటే దట్ అంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఎక్కడ తీసుకుంటే అది ఆఫీస్ ప్రధానమంత్రి గారి నిర్ణయం ఏ రోజు తీసుకుంటే అది ఆఫీస్ అంటే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ మన కాన్స్టిట్యూషన్ లో ఈ రెండు పోస్టులు రూమును బట్టి ఊరిని బట్టి కుర్చీని బట్టి రాదు వ్యక్తిని బట్టి వస్తుంది కాబట్టి వేర్ ఎవర్ ద ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ ఈస్ ద ఆఫీస్.